హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టిప్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న రెసిపీ పన్నీర్. బయట షాప్స్లో కొంటుంటాం కదా పన్నీర్, అలా కాకుండా ఇంట్లోనే పన్నీర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా పన్నీర్తో రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా కర్రీ ఎలా చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. ముందుగా పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక గిన్నె తీసుకొని అందులో చిక్కని గేదె పాలు 1/2 లీటర్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ప్యాకెట్ పాలు 1/2 లీటర్ తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఓన్లీ ప్యాకెట్ పాలతోనైనా మీరు ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గిన్నెను ఒక స్టవ్ పై పెట్టుకొని పాలును కలుపుతూ కాగపెట్టుకోవాలి. ఈ పాలు లో ఫ్లేమ్లో పెట్టి కాగపెట్టుకోవాలండి. ఇవి కాగుతున్న సమయంలోనే పక్కన ఇంకొక బౌల్ అనేది తీసుకొని అందులో వెనిగర్ని 1/4 కప్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్ వాటర్ అనేది తీసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. పాలు ఈ విధంగా కాగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వెనిగర్ వాటర్ని 1/2 వేసుకొని బాగా ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, పాలు అనేది విరగడం స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా మిగిలినటువంటి వెనిగర్ వాటర్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వెనిగర్ ప్లేస్లో మనం నిమ్మరసంని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు అనేది విరిగితే పన్నీర్కి సరిపోతుంది. మీరు గమనించినట్లయితే పాలు అనేది కంప్లీట్గా విరిగిపోయాయండి. ఇప్పుడు మరొక బౌల్ అనేది తీసుకొని క్లీన్గా ఉన్నటువంటి క్లాత్ని దానిపై పరుచుకోవాలండి. అందులో విరిగినటువంటి ఈ పాల మిశ్రమాన్ని వాటర్ అనేది రాకుండా వడకట్టుకోవాలి. ఈ విధంగా పోసుకొని వాటర్ని పన్నీర్ని సపరేట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ని అంతా కూడా పన్నీర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. గట్టిగా పిండిన అవసరం లేదండి. మరొక బౌల్ అనేది తీసుకొని అందులో ఇటువంటి ఇలా హోల్స్ ఉన్నటువంటి గిన్నెను పెట్టుకొని అందులో పన్నీర్ని పెట్టి దానిపై ఏదైనా ఒక బరువైన వస్తువును వెయిట్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టేసి కదల్చకుండా 1 అవర్ పాటు పక్కన పెట్టి వదిలేయాలి. ఈ వాటర్ అంతా కూడా మనకు చపాతీ తయారు చేసుకుంటాం కదా అందులో మిక్స్ చేసుకుంటే చపాతీ చాలా టేస్ట్గా వస్తుంది. పడేయాల్సిన అవసరం లేదు. 1 అవర్ అనేది అయిపోయిందండి. మన పన్నీర్ అనేది గట్టిపడిపోయి ఉంటుంది. చూడండి, పన్నీర్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మనము ఏ షేప్లో అయితే పెట్టుకున్నామో పన్నీరు అదే షేప్లో మనకు వస్తుంది. ఇప్పుడు కట్ చేసి మీకు నేను చూపిస్తాను పన్నీర్ అనేది ఎలా వచ్చిందో. చాలా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్, మీరే గమనించవచ్చు. చాలా స్మూత్గా పన్నీర్ అనేది విరిగిపోకుండా వస్తుంది. ఈ పన్నీర్తో కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి.